జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. ఈ లోకంలో పూర్తి దుఃఖము ఉండదు, ఎవ్వరికి పూర్తి సుఖము ఉండదు. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో దుఃఖం వస్తుంది. ఎందుకని అంటే ఎక్కడో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ దుఃఖ రూపంలో వస్తుంది, సుఖము గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం సుఖరూపంలో వస్తుంది. సుఖము దుఃఖము రెండు అనుభవించవలసి వస్తేనే ఈ శరీరంతో ఉంటాము అనేటటువంటి విషయం ప్రధానంగా అర్థమైందనుకోండి, అసలు దుఃఖం వచ్చిందని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. దాని స్వభావమే అది. మనుష్య శరీరంతో వచ్చిన తర్వాత దుఃఖం కూడా అనుభవించి తీరవలసిందే. దుఃఖం అనుభవంగా పొందకుండా ఉండగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు, జ్ఞాని. జ్ఞాని సాక్షి మాత్రంగా చూస్తాడు, అందుకని ఆయన దానికి అతీతుడవుతాడు. కాబట్టి కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలిగితే, ఆ ఓర్పు చూపించగలిగితే శుభవార్త వినకపోవడం అనేటటువంటిది మాత్రం ఉండదు, శుభవార్త విని తీరుతాడు అని స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి తనని చాలా తొందరలోనే మళ్ళీ రాముడితో కలిసి పట్టాభిషేకం పొందేటటువంటి అవకాశం పొందుతుంది అని ఆమె ఆశ్వాసం పొందేటట్టుగా పలికినటువంటి పలుకులు విన్న తరువాత ప్రతిస్పందించినటువంటి తీరు ఇది. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నవాళ్ళకి గొప్ప ఉపశాంతి కల్పిస్తుంది. ఎందుకని అంటే అది ధర్మ సంబంధమైనటువంటిది. ఏదో ఊహ మీద పర్వాలేదులేండి మీకు బాగుంటుంది తప్పకుండా అన్నమాట కాదు, దానికి భగవంతుడు నిర్దేశించినటువంటి విధానము ప్రాతిపదిక అయి ఉన్నది. అందుకే సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఈ శ్లోకానికి సుందరకాండలో ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. సీతామాత యొక్క దర్శనం పూర్తయిపోయింది, అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని అమ్మ నేను మళ్ళీ ఉత్తర తీరాన్ని చేరుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వానరుల్ని కలవాలి, వాళ్ళందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళని కలిసి నేను మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళి నీ క్షేమవార్త నివేదించి వానరులతో కలిసి సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి లంకలో రావణాసురుడితో యుద్ధం చేసి రాక్షసుల్ని నిహతలను చేసిన తరువాత నువ్వు రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం పొందడానికి యోగ్యమైన స్థితిని కల్పించవలసి ఉంటుంది, కాబట్టి తల్లి నేను మీ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతానన్నారు. అమ్మవారు అనుజ్ఞనిచ్చింది. ఆయన చేతిలో అమ్మవారిచ్చినటువంటి ఆభరణాన్ని పట్టుకున్నారు. ఆయన సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తన యొక్క కొప్పులో దోపుకుని తీసుకొచ్చారు. ఎందుకంటే శిరస్సు అత్యంత పూజనీయమైనటువంటి స్థానం, సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అని. ఏ వస్తువు ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ పెట్టుకోవాలో, ఎలా తీసుకెళ్లాలో, ఎంత జాగ్రత్తగా దాన్ని మనం కాపాడవలసి ఉంటుందో అలా వ్యవహరించినప్పుడే మనలో ఉండేటటువంటి సంస్కారము అభివ్యక్తమవుతుంది. సంస్కారము అనేటటువంటిది ఏదో పెద్ద పెద్ద విషయాలకు సంబంధించింది కాదు, ఏ చిన్న విషయం దగ్గరైనా సరే అసలు మనిషి జీవితం ఎంత పొందికగా ఉంటుంది అన్నది తెలుస్తుంది. రామాయణం చదివితే రామాయణంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో, ఎవరు ఎలా ప్రవర్తిస్తే సంస్కారవంతులంటారో, మనకి ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. ఆయన ఎవరికీ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ధ్రువపత్రాలు ఇవ్వరు, కానీ ఎవరు ఏం చేస్తున్నారో చెప్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది. రామాయణ ప్రారంభంలోనే అసలు వాల్మీకి మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరారు. సంధ్యావందనానికి బయలుదేరారంటే తమసా నదీ స్నానం చేస్తారు. ఆయన నదీ స్నానానికి వెళ్ళారంటే నదీ స్నానానికి గురువుగారు బయలుదేరతారు, మాధ్యాన్నిక సంధ్య చేస్తారు. కాబట్టి ఆయన ఎన్ని గంటలకు బయలుదేరతారు? ఏదో 12 గంటలకి సంధ్యావందనం చేయాలంటే ఏ 11:15 బయలుదేరతారు. వాల్మీకి మహర్షి స్నానానికి బయలుదేరినప్పుడు తన వస్తువులను తాను సర్దుకోలేదు. మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి తమసా నది వైపుకు వెళ్ళిపోతున్నారు. వెనక శిష్యుడు అనుగమించాడు. అనుగమించిన శిష్యుడు గురువుగారు స్నానం చేస్తే ఏమేం కావాలో, గురువుగారికి సంధ్యావందనానికి ఏం కావాలో జ్ఞాపకం పెట్టుకుని అవన్నీ శిష్యుడు పట్టుకున్నాడు. ఇవి
మహర్షి ఎక్కడ మరిచిపోరు. రామాయణం చదివితే ఒక అద్భుతం మీకు గోచరిస్తుంది. అసలు రామాయణంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే కేవలం కథని వర్ణించరు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మహర్షి చెప్తారు. అసలు ఏది విడిచిపెట్టరు. గడియ తీశాడు, కుడికాలు పెట్టాడు, లోపలికెళ్ళాడు, నమస్కారం చేశాడు, తల ఉంచాడు, కొద్దిగా మాట్లాడాడు. ఎంత స్పష్టంగా చెప్తారు. హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలేయచ్చు. సీతమ్మ అనుజ్ఞనిచ్చింది, సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు. కానీ మహర్షి అలా చెప్పరు. ఆయన అంటారు, ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.